హల్లెలూయా. హనోకుని దేవుడు ఎందుకని తీసుకొని వెళ్ళాడు? వై గాడ్ టేకెన్ ఈనోక్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధికి హనోకుని దేవుడు ఎందుకని తీసుకుని వెళ్ళాడు? ఏం చూసి తీసుకుని వెళ్ళాడు? కొత్త నిబంధనలో ఉన్న దేవుని సంఘమా, ఇప్పుడు పాత నిబంధనలో మనస్సాక్షి యుగములో ఉన్నటువంటి హనోకుని చూచి నేను కూడా రేపు పొద్దున దేవుని చేత తీసుకుని పోబడాలి గనుక ఇప్పుడు హనోకుని నేను చూస్తున్నాను. హనోకులో ఉన్న భక్తి అనుభవాలు ఏంటో నేను తెలుసుకొని అతను ఎలా నడుచుకున్నాడో నేను నడుచుకుంటాను, నన్ను కూడా ప్రభువు తన సన్నిధికి తీసుకుని వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి హనోకు జీవితం? హనోకులో ఉన్న అనుభవం ఏంటి? హనోకుని దేవుడు ఎందుకు తీసుకువెళ్ళాడు? చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. కారణం ఏంటో మొట్టమొదటి చూడండి. దేవుని వాక్యంలో స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రిక, కొత్త నిబంధనలో బైబిల్ ఆఖరికి వెళ్ళండి. యూదా పత్రిక 14వ వాక్యాన్ని దేవుని సన్నిధిలో చదువుదాం. యూదా పత్రిక 14వ వాక్యం, యూదా పత్రిక 14వ వాక్యం చదవండి అయ్యా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు క్రియలన్నిటిని గూర్చి, తనకు విరోధముగా చెప్పిన మాటలన్నిటిని గూర్చి ఒప్పించుటకు పరివారముతో వచ్చును. స్తోత్రం చెప్పండి. ఆ ప్రారంభ మాట ఒక్కసారి చదువుతారయ్యా. ప్రారంభం ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు, ఈ యొక్క మాట అంటారా అందరూ, 7వ వాడైన హనోకు అనండి. అమ్మ ఇంకోసారి చక్కగా, ఎన్నో వాడు 7. కారణం ఏంటో తెలుసా? దేవుడు తీసుకువెళ్ళటానికి ఇదే కారణం, అతడు 7వ వాడు. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. హనోకుని దేవుడు తీసుకుని వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? అతడు 7వ వాడు. ఏంటి దాని అర్థం? దాని లోతైన భావం ఏమిటి? 1వ వాడు 2వ వాడు 3వ వాడు 4వ వాడు 5వ వాడు 6వ 7వ వాడు ఏంటి ఈ 1 2 3 అనే సంఖ్యలకు కూడా అర్థం ఉందా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఏదైనా తన లేఖనంలో రాశాడు అంటే దాని వెనక చాలా గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనం పరిశుద్ధాత్మ సహాయంతో కనుక పొందగలిగితే మనం వెళ్ళవలసిన మార్గం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. హనోకు 7వ వాడు గనుక ప్రభువులో, ప్రభు తన రాకడికి సాదృశ్యంగా ఉన్న ఆ అనుభవంలో హనోకుని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా బాగా లెక్కించండి, 7వ వాడు అంటే అర్థం ఏమిటి? మొదటి దినవృత్తాంతములు పరిశుద్ధ గ్రంథంలో, మొదటి దినవృత్తాంతములు 1 Chronicles 1:1, మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. అందరూ బైబిల్లో ఉన్నవాళ్ళందరూ జాగ్రత్తగా, కొన్ని వాక్యాలు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరిచేటప్పుడు మనం నేర్చుకోవాలి. ఆదాము, షేతు, ఎనోషు, కైనాను, మెహలేలు, ఎరెదు, హనోకు, చాలు చాలు. ఇప్పుడు ఒక్కసారి అందరు మీరందరూ నా వైపు చూడండి. పాస్టర్ గారు చదువుతారు, మీరు నా వైపే చూడాలి. లెక్క కరెక్టో కాదో చెప్పాలి. చదవండి అయ్య గారు. 1 2 3 4 5 6 హనోకు ఎన్నోవాడు? నేను అడుగుతున్నాను, ఒక్కసారి ఇంకోసారి చదువుతారే అనుకోబాకండి, ఏమనుకోబాకండి. ఆదాము, 2వ వారు ఎవరండి? 3. ఒక మాట వినండి, ఆదాము తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి అమ్మా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాము తర్వాత ఎవరు వచ్చారు? అది కరెక్టేనా? కరెక్టేనా? బైబిల్ ఎప్పుడు తప్పు కాదు, అది 100% తిరిగిలేదు. ఇక మరి అక్కడ రాసింది ఏంటి? ఆదాం తర్వాత ఎవరి పేరు వచ్చిందండి? కానీ ఎవరి పేరు రావాలి? వెరీ గుడ్, ఆదాం తర్వాత ఎవరి పేరు రావాలండి? ఆదాం ఎవరిని కన్నాడు అమ్మా? ఎవరిని కన్నారమ్మా చెప్పండి తల్లారా? ఆదాం ఎవరిని కన్నాడు? కయ్యూను. ఆ తర్వాత 2వ కొడుకు ఎవరు? హేబెలు. ఆదాముకి కయ్యూను పుట్టాడు, ఆ తర్వాత హేబెలు పుట్టాడు. మరి పరిశుద్ధాత్ముడు దినవృత్తాంతాల గ్రంథాన్ని రాయిస్తూ ఆదాం అని చెప్పిన తర్వాత ఎందుకు షేత్ అన్నాడు?
ఆ తర్వాత ఎందుకు ఆహా ఎనోష్ అన్నాడు, కేయినాన్, మెహలేల్, ఎరెదు, హనోకు అనే ఆ అనుభవాలకు ఎందుకు వచ్చింది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాం తర్వాత రావాల్సింది కయ్యూను, హేబెలు, కానీ ఆ ఇద్దరు పేర్లు లేవు. ఆ విషయం ఏంటో ఈ పూట చెప్పుకొని మూడో రోజు మిగతా విషయాలు చెప్పుకుందాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఆదాం తర్వాత రావలసిన వరస ఏమిటంటే కయ్యూన్, హేబెల్, కానీ రాలా, వాళ్ళిద్దరు పేర్లు లేవు. షేతు అని రాయబడింది. ఏంటి కారణం? ఆ షేతు వచ్చాడు కాబట్టి ఈ హానోకు ఎన్నోవాడయ్యాడు, ఏడోవాడు. ఒకవేళ మనం అనుకుందాం ఆదాం తర్వాత కయ్యూన్, కయ్యూన్ తర్వాత హేబెల్, హేబెల్ తర్వాత షేతు, షేతు తర్వాత ఎన్నోష్ అయితే హానోకు ఎన్నోవాడు అవుతాడు? తొమ్మిది. ఇద్దరు పెరిగారంటే 7+2=9. హానోకు 9వ వాడైతే యోధా పత్రికలో పరిశుద్ధాత్ముడు రాసిన 7వ వాడైన హానోకు అనే మాట తప్పవుద్దుగా. అంటే 9 అని రాకూడదు, 7 అనే రావాలి. అందుకు ఇప్పుడు కయ్యూను, హేబెలు లెక్కలో తీసివేయబడ్డారు. ఎందుకో అది దేవుని సంఘానికి ఏంటి ప్రయోజనం? అక్కడే ఉంది లోతైన సత్యం. మీ హృదయాలు చాలా విరిగి నలిగిన మనసుతో వినాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కఠినమైన గుండెలతో దేవుని మాట వినబాకండి. ఈరోజు ఏదైనా దేవుడు నీలో జరిగించాలనే మనసుతోనూ ఆలకించు. ఈ విషయంలోనే రాకడలో సంఘం ఎత్తబడటమా విడవబడటమా ఆధారపడి ఉంది. ఈ సత్యాన్ని కనుక తెలుసుకోగలిగితే దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ప్రభు రాకడికి నువ్వు సిద్ధపడతావు. నువ్వే కాదు, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి. నీవే కాదు, నీ ప్రాంతాన్ని సిద్ధపరచాలి. నీవే కాదు, నీ సంఘాన్ని సిద్ధపరచాలి. నీ దేశాన్ని సిద్ధపరచాలి. ఈ భారతదేశ జెండా ఊగుతూ ఉంటే అక్కడ కూర్చున్నప్పుడు నా హృదయం పులకరించిపోతా ఉంది. నా భారతదేశం ఎప్పుడు రక్షించబడుతుంది? ముక్కోటి దేవతలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ప్రజలు ఎప్పుడు పరిపూర్ణమైన సజీవుడైన దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటారు? చిన్నపిల్లలు చక్కగా పాడుతూ ఉంటే, మామూలుగా అయితే స్టేజి మీద పాటలు డ్యాన్సులు అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ ఈరోజు పాట అంటే బాగానే ఇష్టమైంది. అసలు మామూలుగా అయితే డ్యాన్సులు గీన్సులు అంటే బట్టి తిట్టేస్తాను. ఏంటి ఆ డ్యాన్సులు, ఏంటి ఆ లోకం, ఏంటి వీళ్ళు వేస్తారు, కొన్ని డ్యాన్సులు వేస్తారు, యాకోబు బావి కాడ అంటారు, ఇవన్నీ ఎందుకంటే పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసుకోకపోతే ఇట్లాంటి పాటలకు ఏదో స్తోత్రం అల్లే అని ఏదో డ్యాన్సులు వేస్తారు. బాగానే ఉందిగా భారతదేశం పాట ఎంత చక్కగా ఉంది, దేనికి స్తోత్రం చెప్పండి. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రపంచంలో అతి గొప్ప జనాభా, ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాల్లో 2వ దేశం భారతదేశం. నశించిపోతున్న ఆత్మలో ఒక్కటి నశించిపోవటం నా చిత్తం కాదు అని చెప్పాడంటే, మన దేశం తర్వాత చైనా తర్వాత మన దేశమే, ఇక మన దేశం తర్వాతే మిగతా ప్రపంచం ఉంది. అంటే ఎక్కువ భాగం నశించిపోతున్న ఆత్మలు ఎక్కడున్నారంటే చైనాలో, ఇండియాలో ఉన్నారు ఎక్కువ మంది. అంటే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? తక్కువ మంది ఉన్న ఆఫ్రికాలో కాదు, తక్కువ మంది ఉన్న ఆస్ట్రేలియాలో కాదు, తక్కువ మంది ఉన్న ఇంగ్లాండ్లో కాదు, యూరోప్లో కాదు, ఆస్ట్రేలియా ఖండం, ఆసియా, మనల్ని ఎక్కడ ఉంచాడంటే ఎక్కువ మంది ఉన్న భారతదేశంలోనే ఉంచాడు దేవుడు మనల్ని. మనుషులందరూ ఎక్కువ ఎక్కడున్నారండి? చైనాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. రేపు పొద్దున చైనా సెన్సస్ను కూడా ఇండియా దాటిపోయేటట్టు ఉంది, అధిగమించేసేటట్టు ఉంది. అంతమంది పుడుతున్నారు, అంతమంది చనిపోతున్నారు, జనాభా పెరిగిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. మన దేశం కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి. మన దేశం గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఒక నినాదం ఎప్పుడూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 సార్లు పేరు దక్కిన మన భారతదేశానికి పరలోకంలో కూడా చోటు దక్కాలి. పరలోకంలో కూడా చోటు దక్కాలి. బైబిల్లో చోటు ఉంది హిందూ దేశానికి, పరలోకంలో కూడా చోటు దక్కాలి. ఒక్కసారి ఆమె నన్ను బిగ్గరగా అరుస్తారా? కొంచెం గట్టిగా అరుస్తావా? శబల కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలకించండి. ఏంటి 7వ వాడైన హనోకు, ఎందుకని కయ్యూను, హేబెలు పేర్లు తీసివేయబడ్డాయి? ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదామును కలుగు చేసి దేవుడు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? ఆదాము తల మీద చేయి పెట్టి ఆదామును ఏమని ఆశీర్వదించాడంటే ఫలించు అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? మీకు అర్థం చెప్తున్నాను ఎందుకు వాళ్ళ ఇద్దరు పేర్లు లేవు, హనోకు 7వ వాడు ఎందుకు అయ్యాడు, దాని అర్థం ఏమిటి? బాగా ఆలకించండి. ఆదామును దేవుడు ఫలించు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అభివృద్ధి పొందు అన్నాడు.
నిండించు అన్నాడు, లోపరుచుకో అన్నాడు. ఈ ఆశీర్వాదాల్లో మొదటి అనుభవం ఏమిటంటే ఫలించు. ఇప్పుడు ఆదాం ఏమవ్వాలి చెప్పండి అమ్మా? తండ్రి అయిన దేవుడు సృష్టి అంతా చేసి ఆదామును చేసి తన నెత్తి మీద చేయిపెట్టి ఏమంటున్నాడు తెలుసా? ఫలించు, బి ఫ్రూట్ఫుల్, ఫలించు అన్నాడు. ఏం ఫలించాలి ఆదాం? ఏం ఫలించాలి? ఒక మాట వినండి, జామ చెట్టు ఏం ఫలించాలి? జాంకాయ ఫలించాలి. మామిడి చెట్టు ఏం ఫలించాలి? ఆదాం ఏం ఫలించాలి? కొంచెం పెద్ద తలకాయల వాళ్ళు చెప్పేయగలరు, పెద్దోళ్ళు. మళ్ళీ చెప్తున్నా, జాంకాయ చెట్టు జాంకాయనే ఫలించాలి. అది జామ చెట్టు, దాని స్వభావం ఏమిటండి? జాంకాయలు. మామిడి చెట్టు మామిడికే ఫలించాలి. ఇప్పుడు ఆదాం కూడా ఒక చెట్టు అనుకుందాం, ఆదాం ఏం ఫలించాలి చెప్పాలి. దాని పేరు ఏంటండి? ఆదాం ఏం ఫలించాలి? సేమ్ అన్నారు కదా, ఆదాం. ఆదాంని ఫలించాలి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లించండి. ఆదాం ఆదాంని ఫలించాలి. అది దేవుని ఉన్నతమైన సంకల్పం. ఆదాంని ఫలించాలి. ఆదాం ఎవరు? లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో 3:38 లూకాసు వార్త 3:38 ఆదాం ఎవరో చదవండి త్వరగా. లూకాసు వార్త 3:38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. అదేనండి లాస్ట్ లో ఉంది అసలు విషయం. ఆదాము దేవుని కుమారుడు. చెప్పండి అందరూ, మీలో ఎవరైనా గట్టి చదివేవాళ్ళు ఉంటే చదవండి అమ్మా. వెరీ గుడ్. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము దేవుని కుమారుడు అనండి అందరూ. ఆదాము దేవుని కుమారుడు అందరు అనండి బాగా. ఇప్పుడు చెప్పండి, ఆదాం ఫలించు అన్నాడు. ఏం ఫలించాలి ఇప్పుడు? ఆదామనే. అంటే ఈ ఆదాం అంటే ఎవరు? అంటే ఇప్పుడు ఏం ఫలించాలి? ఇతడు దేవుని కుమారుడు, ఇతనిలో నుంచి రావాల్సింది దేవుని కుమారులే. బాగా ఆలకించండి. దేవుని కుమారుడు దేవుని కుమారుల్నే ఫలించాలి. ఎవరు దేవుని కుమారుడు? దేవుణ్ణి చూడగలిగిన వాడు, దేవునితో సహవాసం చేయగలిగిన వాడు, దేవునితో నడవగలిగిన వాడు, దేవుని వెలుగుని చూడగలిగిన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడు, దేవుని మనస్సు ఎరిగిన వాడు, దేవునితో ఉండేవాడు, దేవునితో నడిచేవాడు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే ఒక సహవాసం. ఇప్పుడు ఆదాం ఇలాంటి దేవుని కుమారుని అనుభవం. ఇప్పుడు ఏం ఫలించాలంటే దేవుని కుమారునే ఫలించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆదాం ఏం ఫలించాడు తెలుసా? కయ్యూన్ని ఫలించాడు, హేబెల్ని ఫలించాడు. చెప్పండి ఏం ఫలించాడు అండి? కయ్యూన్ని ఫలించాడు, హేబెల్ని ఫలించాడు. కయ్యూన్ ఏం ఫలం, హేబెల్ ఏం ఫలం? మీరే బైబిల్లో చదవండి. కయ్యూన్ ఏం ఫలం? 1 యోహాను 3:12 బైబిల్ ఆఖరికి రండి, ప్రకటన గ్రంథానికి ముందు 1 యోహాను 3:12 చూడండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి చాలా. ఏమండి, ఏ సంబంధి అండి? దుష్టుని సంబంధి అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? దుష్టుడు అంటే బైబిల్ ప్రకారం సాతానుడు. దుష్టుడు అంటే ఎవరండి? సాతానుడు. బాగా వినాలి. దుష్ట సంబంధి అయి అంటే ఇప్పుడు కయ్యూ అమ్మ ఎడు చూస్తారా, ఎడు చూస్తారా? కయ్యూని ఎవరమ్మా ఇప్పుడు? దుష్టుడు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని బిడ్డలారా, ఆదాం ఫలించింది ఎవరినంటే దేవుని కుమారుణ్ణి కాదు, దుష్టుడైన కుమారుణ్ణి ఫలించాడు కయ్యూన్ని. కానీ అవ్వమ్మ ఏమనుకుందో తెలుసా? అవ్వమ్మ అనుకుంది, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను, మేమిద్దరం ఒంటరోళ్ళం, ఇప్పుడు మమ్మల్ని ముగ్గురిని చేశాడు, యెహోవా నీకెంత దయ అనుకుంది. కానీ పుట్టింది
యెహోవా వలన కాదు ఇతడు పుట్టింది దుష్ట సంతానం. అతడు దేవుని వలన కలిగిన వాడు కాడు, అతడు దుష్ట సంతానం, అతడు దుష్ట సంబంధి అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి హేబేలు ఎవరు? హెబ్రీ పత్రిక ప్రకారం నీతిమంతుడైన హేబేలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. అంటే ఇప్పుడు ఒకరేమో దుష్టుడు, ఒకరేమో నీతిమంతుడు. అంటే ఒకరేమో దుష్ట ఫలం, ఇంకొకటేమో దేవుని ఫలం. అంటే ఒకరేమో మంచి, ఒకరేమో చెడు, ఒకరేమో చీకటి, ఒకరేమో వెలుగు. అంటే ఇప్పుడు ఆదాము ఫలించింది దుష్టుని ఫలం, సాతానుడు అనేటువంటి ఫలాన్ని, సాతాను ద్వారా ఫలం. ఆ తర్వాత దేవుని ఫలమైనటువంటి హేబెల్. ఇది ఎలా సాధ్యం? స్తోత్రం చెప్పండి. ఆదాము దేవుని కుమారుడు, అంటే ఇప్పుడు పుట్టాల్సింది దేవుని కుమారుడే. కానీ బైబిల్ చెప్తుంది కయ్యూన్ దేవుని కుమారుడు కాదంట, కయ్యూన్ దుష్టుని కుమారుడు, దుష్టుని సంబంధి. ఎందుకని? ఏం జరిగింది? నేటి సంఘం నేర్చుకోవలసిన సత్యం ఇక్కడే ఉంది, బాగా ఆలకించండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ, హల్లెలూయ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి జరుగుతున్నటువంటి, జరిగింది ఏమిటి అంటే, ఎందుకు కయ్యూన్ జన్మించాడు, ఎందుకు హేబేల్ జన్మించాడు? దుష్ట ఫలం, దేవుని ఫలం, ఈ రెండు ఫలాలు ఎందుకు వచ్చినాయో తెలుసా? ఆలకించండి. ఆదాం అవ్వలో ఒక్కరితో కాదు ఇద్దరితో సంబంధం పెట్టుకున్నారు ఆదాం అవ్వలో. ఎవరితో? ఒకటేమో దేవుడైన యెహోవా, రెండవదేమో తోటలోని సర్పం. యెహోవా మాట విన్నారు, సర్పం మాట విన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని విధేయతలు ఉన్నాయంటే రెండు విధేయతలు ఉన్నాయి. ఇక్కడ ఎంతమందికి లోబడుతున్నారంటే ఇద్దరికి లోబడుతున్నారు. ఇప్పుడు ఎన్ని సంబంధాలు అంటే రెండు సంబంధాలు. ఎప్పుడైతే ఆదాం అవ్వలు ఇద్దరు దేవునితో సాతానుతో సంబంధం పెట్టుకున్నారో, పుట్టేవి కూడా రెండే. ఒకటేమో సాతాను సంబంధి కయ్యూన్, ఇంకొకటేమో దేవుని సంబంధి హేబేల్. గుర్తుపెట్టుకోండి సంగమా, రెండు ఫలాలు ఫలించాడు. అంటే అసలు ఆదాం ఫలించాల్సింది దేవుని కుమారుణ్ణే, కానీ రెండు ఫలాలు ఎందుకు వచ్చినాయి? అయ్యో, దుష్టుని ఫలం, దేవుని ఫలాన్ని ఎందుకు చంపేశాడు? దుష్టుని ఫలం, దేవుని ఫలాన్ని ఎందుకు అసూయపడ్డాడు? ఒకవేళ అతడు దేవుని ఫలమైతే అతడు తీసుకొచ్చే అర్పణ కూడా శ్రేష్టమైనదిగానే ఉండేది కదా. ఎందుకు అర్పణలో తేడా వచ్చింది? ఎందుకు అర్పణలో తేడా తీసుకొచ్చాడు? అయ్యో, హేబేలు అర్పణేమో దేవుడు అంత సంతోషంగా అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాలా? ఎందుకు? ఆయన కయ్యూను అర్పణ చూసి నీ సహోదరుడే బాగా అర్పించాడు ఎందుకు అన్నాడు. దేవుడు మరలా వచ్చి నువ్వు కూడా సరిగ్గా అర్పించుంటే నువ్వు తలెత్తుకోవా, నువ్వు సత్క్రియ చేస్తుంటే తలెత్తుకోవా అంటే యెహోవాయు వచ్చి ఏమన్నాడు తెలుసా? కయ్యూన్, నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు చేసింది మంచి పని కాదు, ఏడు తలంచుకొని ఏంటి అలుగుతున్నావు, ఎగరా మీ తమ్ముడు అని గద్దించే అనుభవానికి కయ్యూన్ వచ్చేశాడు యెహోవా ద్వారా. కారణం ఏంటో తెలుసా? ఇతరులో పనిచేస్తుందంతా సాతాను స్వభావాలే పనిచేస్తున్నాయి. అంటే సాతాను యొక్క మాటని ఎప్పుడు ఆదాం అవ్వలు విని తినవద్దన్న పండు తిన్నారో అప్పుడు వెంటనే వీరిలో నుంచి ఒక దుష్ట ఫలం రావటం బయటకు వచ్చింది. దేవుని మాట విన్నందుకు దేవుని ఫలం, సాతాను మాట విన్నందుకు సాతాను ఫలం. ఈరోజు నేటి సంఘ పరిస్థితి కూడా ఎలాగుందో తెలుసా? ఇదే కండిషన్. ఏంటో తెలుసా? సంఘానికి విశ్వాసికి అంటే ఎవరో కాదమ్మా నువ్వు, ఎవరో కాదయ్యా నువ్వే. నువ్వు కూడా ఏం చేస్తున్నావంటే ఇదిగోండి, దేవుడితో సంబంధం, సాతాన్తో సంబంధం. నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి, సాతాండు కావాలి. దేవుడు కావాలి, లోకము కావాలి. అందుకు నీళ్ళ నుంచి ఏం జరుగుతుంది తెలుసా? నాలుగు రోజులు నీ అంత పరిశుద్ధురాలు ఎవరో ఉండరు, నాలుగు రోజులు నీ అంత పాపి ఎవరో ఉండరు, నాలుగు రోజులు అసలు చర్చిలో సోత్ర 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 అంటే ఈ పక్కన చూస్తూ ఉంటారు, ఏంటి ఉజ్జీవం, అబ్బో ఏంటి ఎంత ఎగురుతుంది, ఏంటి ఏంటి ఉజ్జీవం ఏంటి అని చూస్తారు ఈ పక్కన వాళ్ళు. ఏమోనమ్మా మరి నాలుగు రోజులు ఎంతకాలమో చూద్దాంలే అమ్మాయి, ఈ ఎగురుడు ఎంతకాలమో, వీళ్ళు అనే లోపే ఆమె ఏమవుద్దంటే ఈ సోత్ర సోత్ర సోత్రం అనేమా మెల్లగా చల్లపడి ఇక వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతూ ఉంటుంది, నిద్రపోతూనే ఉంటుంది. ఇది సోత్రాలు ఏమైపోయినాయి, సోత్ర 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 ఏమైపోయినాయి. గుర్తుపెట్టుకోండి,
దేవుడితో సాతానుతో సంబంధం ఉన్నవాళ్ళు కనేది రెండు ఫలాలు. 4 రోజులు పరిశుద్ధత, 4 రోజులు పాపం, 4 రోజులు భక్తి, 4 రోజుల భక్తిహీనత, 4 రోజులు న్యాయం, 4 రోజులు అన్యాయం. ఇట్లా పడతా లెగుస్తా ఈ జీవితం రాకడికి చాలదు, కుదరదు. 4 రోజులు టీవీ మాంతావు, 4 రోజులు టీవీలు చూస్తూనే ఉంటావు, 10 రోజులు నమ్మకంగా ఉంటావు, 10 రోజులు నమ్మకంగా ఉంటావు. నీలో నుంచి నీ సమస్యకి దేవుడు పరిష్కారం చెప్తున్నాడు. నేను ఎందుకు పడిపోతున్నా? ఎందుకేనమ్మా, నీకు 2 సంబంధాలు ఉన్నాయి, నువ్వు ఇద్దరితో సంబంధం పెట్టుకున్నావు. ఒకవేళ ఎవరన్నా ఆడకూతురును చూసి మాయ్ నీకు ఇద్దరితో సంబంధం అన్నావు అనుకో, వచ్చి కొట్టొచ్చు మమ్మల్ని. ఏమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆడపిల్లలు పట్టుకుని ఇద్దరితో సంబంధం అంటున్నావు, నీకు బుద్ధి ఉందా అసలు? అన్నను కొడితే నేను పడతాను, కానీ నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఆడకూతురుతో కాదు, సంఘంతో మాట్లాడుతున్నాను. ఐ స్పీక్ విత్ ద చర్చ్. యేసు దేవుడని ఏ నోటితో ఒప్పుకున్నావో, ఆయన రక్షకుడని ఏ నోటితో అంగీకరించి ఆ రక్తమును నీ మీద పోసుకొని విశ్వాసంతో యేసు బిడ్డగా కొనసాగుతున్నావో, నీతో సంఘంతో నేను మాట్లాడుతున్నాను. నీకు ఇద్దరితో సంబంధం లేదా? ఇద్దరితో సంబంధం ఉంటే పుట్టే 2 ఫలాలు. అందుకే ఈ రోజున సేవకులమైన మాకు 4 రోజులు బాగానే కనపడతారు, 4 రోజులకి ఎంత ఘోరమైన పాపంలో పడిపోయినట్టు కనపడితే మా తలలు బాదుకొని ఎందుకు పడిపోయాడు. మాకు వచ్చే అవమానాలు ఏంటో తెలుసా? ఆ చర్చి సరైంది కాదనుకుంటండి, ఆ సేవకుడు సరిగ్గా లేడనుకుంటండి, అందుకే ఈ కుర్రాడు పడిపోయాడు. దేవుని బిడ్డలారా బాగా లెక్కించండి, ఈరోజు నేటి సంఘ పరిస్థితి ఎలాగుందంటే, అయ్యో 4 రోజులు బాగా ప్రార్థన చేస్తారు, 4 రోజులు సినిమాలు చూస్తుంటారండి, అయ్యో 4 రోజులు బాగా సేవకుడికి ఎంత ప్రేమతో చూస్తారో, ఆ తర్వాత సేవకుడిని మర్చిపోతారు ఒక 10 రోజులు. అయ్యో వెచ్చగా కొన్ని రోజులు వెచ్చదనం ఉంది, చల్లదనం ఉంది, రెండూ కలిపితే నులివెచ్చని స్థితి అయితే ఉమివేయబడతావు. నీలో కూడా 2 ఫలాలు. నువ్వు ఫలించాల్సింది ఏమిటి? దేవుని కుమార్తె ఫలించాలి, నీలో నుండి దేవుని కుమారుడు నీలో నుంచి కనపడాలి. దేవుని పిల్లలు దేవునితో మాట్లాడేవారు, దేవుని చూచేవారు, దేవుని ఎదుటికి వెళ్ళేవారు, అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, ముఖము తేటగా ఉండేవాళ్ళు, భయముతో దాచుకునేవాళ్ళు కాదు, కయ్యూన్లాగా నీ తమ్ముడు ఎక్కడా అంటే నేనేమన్నా కావలేవాడినా. గుర్తుపెట్టుకోండి, దుష్ట సంబంధి సాతాను కుమారుడు సాతాన్తో సంబంధం పెట్టుకున్నాడు. స్వభావాలు ఎలాగుంటాయి తెలుసా? దేవుడు నన్ను చూడలేదని నేను చేసే తప్పు అనుకుంటారు, కానీ చేసే ప్రతి తప్పు దేవుడు చూస్తూనే ఉంటాడు. నీ తమ్ముడు ఎక్కడా అని నేను కావలేవాడినా. ఆ డైలాగ్ కూడా చూడండి ఎంత రివర్స్లో ఉందో, ఒకడు ఉంటాడు అంత రివర్సే, అసలాంటి మాట ఎలాగుంటుందంటే ఏడన్నాడు లేవా దేవుడా అంటాడు. ఆడు అయిపోయినట్టే పాపం, ఇక ఆడి మీద జాలిపడకి ఏం చేస్తాం, బతికినంతకాలం తినరా, బట్టలు వేసుకో, రేపు పొద్దున్నే లేదు నరకానికేగా, ఏం చేస్తావు అక్కడ, అగ్ని ఆరదు పురుగు చావదు, ఏడన్నాడు దేవుడు చాలేయా దేవుడు గేవుడు అంట, ఏంటి కూడికులు, ఏంటి సభలు నిద్ర లేకుండా అంటాడు ఒక ఆయన, లేకపోతే ఒక అమ్మ. వాళ్ళని ఏం చేస్తావు, ఇంకా బతికినంతకాలం ఉన్నద్దాం లింగాయపాలెంలో, ఇక వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతారు, ఇక వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అని అరుపుతూ ఉంటారు. ఏంటి అరుపులు, పండ్లు కొరుకుటయు, వాళ్ళు ఏంటండి వాళ్ళ పని ఏంటండి, ఏడ్చుటయు పండ్లు కొరుకుట, ఈ రెండే ఇక పనులు. అగ్ని ఆరదు పురుగు చావదు, ఇక అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదండి అసలు. ఏ పళ్ళు అంట అంటే ఇప్పుడు పళ్ళు కొరికేది ఏంటంటే ఏడయ్యా గుడికి ఏంటయ్యా అసలు అని కొరికే, రేపు పొద్దున అక్కడ స్టాండర్డ్గా కొరకటమే, ఇక కొరుకుడే ఇక ఒళ్ళు కాలినట్టే కాలిద్ది, మళ్ళీ మామూలు అయిపోద్ది ఇది ఇప్పుడే కదా ఆగింది అంటే మళ్ళీ కాలిపోతుంటుంది, అమ్మో అమ్మో అని అడుగుతుంది, మళ్ళీ ఆగిపోద్ది, మళ్ళీ కాలిపోతుంటుంది, అమ్మో అమ్మో అంటే అగ్ని ఆరదు పురుగు సావదు, అటు సావు రాదు ఇటు వేదన తగ్గదు, అదే పాతాళం అగ్నిగుండం. అది తప్పించుకోవాలి అంటే సువార్తకి తల వంచాల్సిందే,
సువార్తకి లోపడవలసిందే. ఎవరు? ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పుకోవాలి. ఆ మోకాలు యేసు ఎదుట వంగగలిగితే, ఆ నాలుక యేసు దేవుడని ఒప్పుకోగలిగితే, యుగ యుగాలు కన్నీరు లేని ఆ రాజ్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కలుతలు లేని, కన్నీరు లేని, ఆకలి దాపులు అసలేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. స్థిరమైన పునాది స్థిరమైన పునాది నీ మీదేనా జీవితము అమర్చుచున్నా, స్థిరమైన పునాది నీవు. సంఘ ప్రతిరూపము పరమయేరుషదేవు, పడదమ్మా. సంఘ ప్రతిరూపము దర్శింతును, నీతో నా నివాసము నిత్యము ఆనందమే, నీతో నా నివాసము నిత్యము ఆనందమే. స్థిరమైన పునాది సియోనులో, స్థిరమైన పునాది. హల్లెలూయా. అక్కడ నిత్యము ఆనందమే ప్రియులారా. హల్లెలూయా. మరణం లేదు, ఆకలి లేదు, దాహం లేదు. ఎంత శాశ్వతమైన ఒక మంచి రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు ఫలించాల్సింది దేవుని కుమారుణ్ణే. నీలో నుండి దుష్ట సంబంధమైనది బయటికి రాకూడదు. నువ్వు దుష్టిని సంబంధి ఫలం నీలో నుంచి బయటికి రాకూడదు. రెండు కాయలు కాయకూడదు, అది జాంకాయ చెట్టు అండి. ఒకటేమో కాకరకాయ కాసి, ఇంకోటి జాంకాయ కాసింది అనుకోండి, అదేమో చేదు, ఇదేమో తీపి. రెండేంటి జాతి తేడా వచ్చింది దానికి? రెండు జాంకాయలే పోనీ, ఒకటి తింటేనేమో కటిక చేదు, ఇంకోటి తింటేనేమో పంచదార వేసినట్టు మధురంగా ఉంది. అరే జాతిలో ఏమొచ్చింది తేడా అంటే, ఒక ఏరులేమో చేదును తీసుకున్నాయి ఆ కాయలోకి పంపించినాయి, కింద నుంచి ఇంకొక ఏరేమో మధురాన్ని తీసుకుంది, ఆ మధురం దానిలోకి వెళ్ళింది. అంటే రెండుతో సంబంధం ఉంటే, అనగా దేవుని బిడ్డలారా, దేవుడితో సాతానుతో నీకు సంబంధం ఉంటే నువ్వు ఫలించేది దేవుని ఫలం, సాతాను ఫలం. ఈ రెండు ఫలాలను బట్టి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఫలమును బట్టి చెట్టు సంగతి ఏంటో చెప్పొచ్చు మనం. ఫలమును బట్టి చెప్పొచ్చు అంటే చెట్టు సంగతి ఏంటో. కాని ఫలములు ఫలిస్తుందా? మంచి ఫలములు ఫలిస్తుందా? నువ్వు ఇద్దరితో సంబంధం ఉంటే, ఇటు టీవీలు సినిమాలు ఇటు దేవుడు అంటే కుదరనే కుదరదమ్మ వ్యవహారం. ఈ కూడికలతోనే తాడోపేడు తేలిపోవాలి,
ఈ సందేహం ఏమి లేదు. మీరు నవ్వారు, మేము ఏడుస్తాం ఇంటికి వెళ్ళి.